ఎగ్జాంపుల్ నిజంగా సేవకుని అర్థం చేసుకోవాల్సిన ఎగ్జాంపుల్. రియల్గా జరిగింది. ఒక ఆమె రిటైర్ అయిందట, రిటైర్ ఎంప్లాయీ. రిటైర్ అయిన తర్వాత డబ్బులు వస్తాయి కానీ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. కట్ అయిన పిఎఫ్లు ఏవైతే ఉన్నా గవర్నమెంట్ సంబంధించిన రాయితీలు అన్నీ వస్తాయి. ఇంత అమౌంట్ అని లక్షల లక్షల రూపాయలు ఇస్తారు. బహుశా మెడికల్ ఫీల్డ్ అనుకుంటా, నర్సింగ్ డిపార్ట్మెంట్. ఆమె రిటైర్ అయిన తర్వాత 20 లక్షలు వచ్చినాయట. ఎంత? 20 లక్షలు. 20 లక్షల్లో ప్రతి లక్షకి 10 వంతు తీసింది. ఎన్ని లక్షలు అవుతాయి? 2 లక్షలు. 2 లక్షలు అయింది. ఈ 2 లక్షలు పాస్టర్ గారికి ఇవ్వాలని డిసైడ్ అయిందట. పాస్టర్ గారు వస్తున్నారు. పాస్టర్ గారు రానే ఇంటికి వచ్చిన తర్వాత, రెండు పాస్టర్ గారు, మీ కొరకు నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. రియల్గా జరిగింది, పేర్లు మార్చుకుంటూ నేను చెప్తున్నాను అని ఏమనుకున్న పర్లేదు. వచ్చిన తర్వాత ఆ పాస్టర్ గారిని అడిగిన తర్వాత, రండి సార్ మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, నేను 20 లక్షల్లో 10 వంతు తీశాను, సుమారుగా 2 లక్షలు నేను దేవుని సేవకి ఇచ్చేయాలనుకుంటున్నాను, దైవజోడికి ఇచ్చేయాలనుకుంటున్నాను, ఇదిగో ఆ 2 లక్షలు నేను ఇవ్వాలనుకుంటున్నాను, కానీ డబ్బులు కొరకు ప్రార్థన చేయండి, ఈ వారం నేను పంపించేస్తాను. విషయం ఏంటి చెప్పినా, మీరు ప్రార్థన చేయండి, 2 లక్షలు నేను టీవీలో వస్తున్న కలవర టెంపుల్ సతీష్ కుమార్ గారికి పంపిస్తాను. నిజంగా నేను చెప్తున్నానండి, ఆ రోజు ఆ కళ్ళ ముందుకు వచ్చిన నాయకుడు ఏమైపోయి ఉంటాడు ఒకసారి ఆలోచించండి. మీ ఇంటికి రోజు వచ్చి నీ కొరకు ప్రార్థన చేసి, నీ అక్కర్లో ఏవే ఉన్నో అవసరతల కొరకు దేవుడు ప్రార్థన చేసి నిన్ను శ్రద్ధ తీసుకుని వచ్చి నీ గుర్తులేడు, ఎక్కడో టీవీలో కనబడుతున్న ఆయనకి నువ్వు 2 లక్షల రూపాయలు పంపించేస్తానంటున్నావంటే, నువ్వు ఏం మన్నన చేస్తావు, ఏమి గుర్తించావు నీ నాయకుని? ఒక మాట గుర్తుపెట్టు, ఇక్కడ సతీష్ కుమార్ గారిది ఏం తప్పలేదు, వచ్చిన పాస్టర్ గారిది తప్పలేదు. ఎవరిది తప్పు? నీది తప్పు. నీ లోకల్ సంఘంలో ఉన్న నీ లోకల్ లీడర్ నువ్వు పట్టించుకోలేనప్పుడు నువ్వు విశ్వాసువని నువ్వు ఇచ్చేది త్యాగమని ఎవడన్నాడు? ఇది ఎలా ఉంటుంది చెప్పనిది? ఈ పని ఈ గుడిలో దొంగతనం చేసి ఆ గుడిలో దశంభాగం ఇచ్చినట్టు ఉంటుంది. నీకు అర్థమైందా? ఈ గుడిలో దొంగతనం చేశాడట, ఆ గుడిలో దేవునికి వస్తువులు కొన్నట, ఇలాంటి పిచ్చి పనులు. నిన్ను మన్నన చేసి నీ కొరకు ఆలోచించి నీ కొరకు అన్నీ చేస్తే, నీ కొరకు ఇన్ని చేసి నీ కొరకు ఇంత చక్కగా నిన్ను పట్టించుకుని నీ కష్టాలకి నీ మధ్య ఈయన నీ కొరకు ఉంటే, ఈయన నీ కనబడకుండా ఎక్కడో టీవీలో వచ్చే ఇంటర్నెట్లో వచ్చే వారికి నువ్వు పంపిస్తానంటున్నావంటే ఇదేమర్థమైంది సంఘం అంటే? వాళ్ళు అక్కడ వారు అక్కడ వారికి చూసుకుంటారు, నువ్వెక్కడుండి నీ నాయకుని చూడు. అక్కడ వారు అక్కడ చూసుకుంటారు, ఇక్కడ దొంగత దొంగలించి ఇక్కడ సేవను దొంగతనం చేసి అక్కడికి పంపించడం ఏంటి? ఏమర్థమవుతుంది? అసలు పిచ్చి పనులు కదండి ఇవన్నీ. ఆయన ఎంత బాధపడున్నాడు, ఏం చేశాడు ఆ పాస్టర్ గారు అంటే, మంచివాడు కనుక మంచి మనసు ఉంది కనుక ప్రార్థన చేసి వచ్చేసాడు. అంటే ఎవరైనా ఏం చేస్తారండి? చేయిని పొమ్మంటారు. కానీ విషయం ఏంటి చెప్పనా, ఈసారి ఎలాంటివి ఏం జరిగితే ఎంకరేజ్ చేయకండి. ఎంకరేజ్ చేయడానికి వీలు లేదు, ఎందుకంటే బాధ్యత లేని మనుషులు వీళ్ళందరూ. మీ కొరకు సేత నేను అడుగుతున్నాను, నువ్వు ఫోన్ చేస్తే ఆ టీవీలో ఉన్న స్పీకర్ నీ ఫోన్ ఎక్కుతాడా? ఈ పాస్టర్ గారికి ఫోన్ చేయి, అర్ధరాత్రి పరిగెట్టుకుంటూ వస్తాడు నీటికి నీ పాస్టర్ గారు. నువ్వు వెళితే కనీసం నిన్ను పలకరించే నాదులు ఉంటారా ఆ టీవీ స్పీకర్లకి, ఇంటర్నెట్ స్పీకర్లకి? నేను పట్టించుకో, నువ్వు ఎవడకూడదు తెలియదు. కానీ నీ కళ్ళ ముందు ఉన్న స్పీకర్ నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు పట్టించుకో, నీకు లెక్క ఉండదు. నేను అనేది ప్రతిసారి అనే మాట, దగ్గర కొంటే విలువ తెలియదు, దగ్గరకుంటే విలువ అస్సలు తెలియదు. ఆ నాయకుడి విలువ ఆ పెద్దవాడికి తెలియలేదు, మన్నన చేయలేదు, గుర్తించలేదు. ఎక్కడో ఉన్నవారు నాయకుడు అంటాం తప్ప, నీ కొరకు దివారాత్రులు మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేసి ఆయన నువ్వు పట్టించుకోలేదంటే ఇది వెర్రితనం కాకపోతే ఏమనాలి? ఈయన చేయట్లేదా సేవ? నేను సతీష్ కుమార్ గారిని తప్పుపట్టట్లా, ఆ పాస్టర్ గారిని తప్పుపట్టట్లా, తప్పుపట్టేది విశ్వాసి వైఖరిని నేను తప్పుపడతాను. నేను కూడా ఇప్పుడు మనం ఎక్కడో కనబడుతున్నాం యూట్యూబ్లో, అక్కడెక్కడ మనకు పంపించడం స్థానిక సంఘాల సభ కాదు. వారు సంఘాలు ఏవైతే ఉన్నావో, మీకు నాయకులు ఉన్నారు, మీ కుటుంబ రోజుల్లో
మీ పెళ్లిళ్ళ కార్యక్రమంలో మీ దిన కార్యక్రమాల్లో మీ ఆల్నా పాలన చూసేవారు వాడిని పట్టించుకోండి. ఇక్కడ ఇచ్చేవారు ఇక్కడ ఇస్తారు దేవుడికి, అక్కడ ఇచ్చేవారు అక్కడ ఇవ్వండి నాయకులకి. ఇలా నాయకుడిని దుఃఖ పెట్టారో అది మంచిది కాదట.